సర్వే ఎఫెక్ట్, ఈ నియోజకవర్గాలపై జగన్ గురి. ఏపీ ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది. వైసీపీ టీడీపీ కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. జగన్ ఈ నెల 28 నుంచి మలివిడత ప్రచారం ప్రారంభించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు నిర్ణయించారు. అటు టీడీపీ కూటమి మేనిఫెస్టోపైన కసరత్తు చేస్తోంది. జగన్ తన ఎన్నికల ప్రచారంలో కొత్త రూట్లో వెళుతున్నారు. సర్వేల ఆధారంగా ప్రచారం చేయాల్సిన నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు. ఈ నెల 28 నుంచి సీఎం జగన్ ప్రచార యాత్ర ప్రారంభం కానుంది. టీడీపీ కూటమి బలంగా ఉన్న నియోజకవర్గాలు, హోరాహోరీ పోరు కొనసాగుతున్న నియోజకవర్గాలలో ప్రచారానికి సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. దాదాపు 45 నియోజకవర్గాలలో జగన్ ప్రచార సభలు ఏర్పాటు చేస్తున్నారు. మే 11 వరకు ప్రచారం కొనసాగనుంది. తొలి రోజున తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ప్రచారం చేయనున్నారు. అదేవిధంగా 29 చోడవరం, పోగన్నవరం, పున్నూరులో ప్రచారంలో పాల్గొనున్న సీఎం జగన్ ప్రచార సభలకు నిర్ణయించారు. 3వ రోజున కొండపి, మైదుకూరు, పీలేరు నియోజకవర్గాలలో పర్యటించేలా జగన్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. మే 1వ తేదీన బొబ్బిలి, పైకరావుపేట, ఏలూరులో జగన్ ప్రచారం కొనసాగనుంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ గెలుపు అవకాశాలపైన జగన్ 7 రకాల సర్వేలు చేస్తున్నారు. ఆ నివేదికల ఆధారంగా ఇప్పుడు తన ప్రచారం చేయాల్సిన నియోజకవర్గాలపైన అంచనాకు వచ్చారు. రాయలసీమలో వైసీపీ బలంగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ కూటమితో హోరాహోరీగా ఉన్న 12 నియోజకవర్గాలను జగన్ సర్వేల ద్వారా గుర్తించారు. ఆ నియోజకవర్గాలలో ప్రచారంతో పాటుగా ఓటింగ్ పైన అభ్యర్థులను జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. బస్సు యాత్ర సమయంలోనే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల కోసం జగన్ కీలక సూచనలు చేశారు. రోజురోజుకి వస్తున్న నివేదికలు, నియోజకవర్గాలలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ఇప్పుడు జగన్ ప్రచారంపైన ఫోకస్ చేశారు. ఇక మేనిఫెస్టోలోనూ కీలక అంశాలను ప్రకటించే అవకాశం ఉంది. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను జనాలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇక స్థానికంగా సామాజిక సమీకరణాలు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు అనుగుణంగా కౌంటర్ స్ట్రాటజీ అమలుపైన జగన్ మార్గనిర్దేశం చేయనున్నారు. గోదావరి జిల్లాలలో ప్రచారం చివరి 3 రోజులు కేటాయించాలని జగన్ నిర్ణయించారు. ఇప్పటికే ప్రత్యేకంగా ఎంపిక చేసిన టీం ఆపరేషన్ గోదావరి అమలు చేస్తోంది. దీంతో జగన్ మేనిఫెస్టో ప్రచార సరళిపైన ఆసక్తి కొనసాగుతోంది.